రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులోనూ నిరంతరం కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు కోరారు. మండపేటలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ త్రిమూర్తులు ప్రారంభించారు. మండపేట పురపాలక సంఘం పరిధిలోని 18వ వార్డు రామాలయం నుండి జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమాన్ని సచివాలయ కన్వీనర్లు గృహ సారథులతో కలిసి ఎమ్మెల్సీ త్రిమూర్తులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, జగన్ పరిపాలన నచ్చిందా లేదా, గత ప్రభుత్వ పాలనకు వైసీపీ ప్రభుత్వ పాలనకు వ్యత్యాసం ఏ విధంగా ఉంది అని అక్కడ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకుని నమోదు చేసుకున్నారు. లబ్ధి పొందిన లబ్ధిదారులు ఇళ్లకు అలాగే వారి వారి సెల్ ఫోన్ల వెనుక జగనన్న మా భవిష్యత్తు స్టిక్కర్లను వారి అనుమతితో ఎమ్మెల్సీ త్రిమూర్తులు స్వయంగా అంటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు నిరంతరంగా కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పతివాడు నూక దుర్గారాణి, 18వ వార్డు కౌన్సిలర్ నాయుడు లక్ష్మీ సౌజన్య, వైఎస్ఆర్సీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, సచివాలయ కన్వీనర్ ఎర్రమాటి వెంకన్నబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్లు వేగుళ్ల నారాయణబాబు, పిల్లి గణేశ్వరరావు, టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, పార్టీ నాయకులు చిన్నూరి సాయిబాబా, మీగడ శ్రీను, షేఖ్ అలీఖాన్ బాబా, పళ్లబండి సూరి, కౌన్సిలర్లు పోతంశెట్టి ప్రసాద్, చిట్టూరి సతీష్, నీలం దుర్గ, మెండు దుర్గా భవానీ, బొక్క సరస్వతి, మెండు బాపిరాజు, గ్రంథి శ్రీనివాస్, ఎన్ఎన్ ప్రభావతి, 21వ వార్డు ఇన్ఛార్జ్ కంది శ్రీదేవి, కొప్పిరెడ్డి పద్మావతి, గురుజాపు శ్రీనివాసు, ముక్కా దాలియా, జొన్నపల్లి సతిబాబు, పిఠాపురం సత్యనారాయణ, దుగ్గిరాల సతీష్, అమలదాసు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కన్నా ప్రభుత్వంలో ప్రవేశం ఆసరా పథకాలు డబ్బులు నేరు అకౌంట్ నేడు మన రాష్ట్రంలో జగన్ గారి పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలనుకుంటున్నారు. లేదా జగనన్న అమలు అవుతా ఈ సంక్షేమ పథకం భవిష్యత్తులో కూడా కొనసాగాలనుకుంటున్నారా? కొనసాగడం మీ మంటారు లేదా? పేరు రాసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జగనన్న నువ్వే మా నమ్మకం అనేటువంటి కార్యక్రమం మరి మెండపేట నియోజకవర్గంలో 18వ వార్డులో స్టార్ట్ చేసాం, ప్రారంభించాం. మరి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క మంచి చెడ్డలు తెలుసుకుని ఒక 5 ప్రశ్న పత్రాలు అడుగుతున్నాం పార్టీ పరంగా. గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వ పరిపాలన బాగుందా లేదా అని అడుగుతున్నాం. అవునంటే ఇక్కడ పెడుతున్నాం, కాదంటే ఇక్కడ పెడుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి జగన్ గారి పరిపాలన బాగుందా లేదా అని అడిగాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కన్నా జగన్ గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి అమ్మ ఒడి, ఆసరా, చేయూత అనేటువంటి అనేక పథకాల గురించి అడిగాం. అదేవిధంగా జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగాలా లేదా అని అడిగాం. మరి ఇన్ని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి భవిష్యత్తులో మీ మద్దతు తెలియపరుస్తారా లేదా అని అడిగాం. అవునంటే రాసుకుంటున్నాం, కాదంటే టిక్ పెడుతున్నాం. రెండు కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పటివరకు ఈ వార్డులో 6 ఇళ్ళు 7 ఇళ్ళు అడిగాం. ఈ 6-7 ఇళ్ళలోని కూడా అందరూ అవునని చెప్పారు అన్ని ప్రశ్నలకి. ఒక ఇంట్లో మాత్రం 2 ప్రశ్నలకి కాదని చెప్పారు, కనవ ప్రశ్నలు 3 కూడా అవునని చెప్పారు. అంటే ఇక్కడ ఏదో మొహమాట పట్టడానికి, ఆయుప్ చేయడానికి చెప్పట్లేదు, కాదని చెప్పినటువంటి కాదని కూడా రాశాం. అందరికీ ప్రభుత్వం నచ్చాలని లేదు, వాళ్ళ అభిప్రాయాల ప్రకారంగా చెప్తారు. అయితే వాళ్ళకి రేషన్ కార్డు లేదట, పింక్ కార్డు వాళ్ళది. పింక్ కార్డు వాళ్ళు ఈ ప్రభుత్వ పథకాలు వాళ్ళకి ఏమీ అందట్లేదు అనేటువంటి దశలో వాళ్ళు ఈ ప్రభుత్వం మాకేం చేసింది అనేటువంటి ఇది మాట్లాడారు. అదే రాశాం. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటున్నాం, వాళ్ళ పేరు తీసుకుంటున్నాం, వాళ్ళు ఏం చెప్తే అదే రాస్తున్నాం దీని మీద.
మరి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాలనకే ఇది ఒక మచ్చుతుంట. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతవరకు ఆశీర్వదిస్తారని చెప్పడానికి గడిచినటువంటి 4 సంవత్సరాల పరిపాలనలో ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటిది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నుంచి తీసుకునేటువంటి సమాచారం. ఊరికే మేమందరం పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మేము బాగుందని చెప్పొచ్చు. బాగుందా లేదా అని చెప్పేటువంటిది ప్రజలు ఈ ప్రభుత్వం